హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరుకోణం. నేను మీ ప్రసాద్. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కిడ్నాప్ లేదా అరెస్టా? వై నాట్ పులివెందుల అనేది నిజమేనా? విషయం ఏంటి అంటే, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, ఈ నియోజకవర్గం అనగానే లేదా ఈ జిల్లా అనగానే అది ఎవరి అడ్డా? వైఎస్ కుటుంబం అడ్డా. అక్కడ చీమ చిటుకుమన్నా సరే వైఎస్ కుటుంబానికి తెలియకుండా ఏమీ జరగదు అనేది సామాన్యుడు సైతం ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ సంగతి ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా వైఎస్ కుటుంబందే హవా అనేది ముమ్మాటికి వాస్తవం అని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా నమ్ముతూ ఉంటారు. మరి అదే వైఎస్ కుటుంబంలోని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళదే బాధ్యత అవుతుంది కదా. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివెందుల, అది కూడా ఎవరు, మాజీ ఎమ్మెల్సీ పైగా అతను, బీటెక్ రవి. సో ఈ బీటెక్ రవి నిన్న సాయంత్రం అకస్మాత్తుగా కనిపించకపోవడం, సో ఆయన ఫోన్ పనిచేయట్లేదు, ఆయన ఏమయ్యాడో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్ళారో తెలియదు, ఎవరు తీసుకెళ్ళారో అంతకంటే తెలియదు. సో దీని తర్వాత ఆయన కిడ్నాప్ అయ్యాడు అది ఇది అనే రకాలైన వార్తలు ఏదైతే మీడియాలో వస్తున్నాయో అప్పుడు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఏంటి అంటే అరెస్టు చేశాము అని. ఇంతకీ అరెస్టు చేసింది ఎవరు? స్పెషల్ పార్టీ పోలీసులట. సో స్పెషల్ పార్టీ పోలీసులు కోపర్తి సెజ్ వద్ద, ఆయన పులివెందుల నుంచి ఏదైతే కడపకు వెళుతూ ఉంటే కోపర్తి సెజ్ వద్ద టార్చ్ లైట్స్ వేసుకొని ఆ వాహనాన్ని ఆపి ఆయన్ని ఆధీనంలోకి తీసుకున్నారంట. ఇది ఎప్పుడు జరిగింది? నిన్న అంటే మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో. ఇక దాని తర్వాత అక్కడ నుంచి ఆయన కడప రిమ్స్ హాస్పిటల్కి తరలించడం, అక్కడ అన్ని టెస్టులు చేయించడం, దాని తర్వాత జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించారట. సో ఇది సాధారణంగా వార్తల్లో వస్తున్నాయి. అయితే ఇక్కడ ఈయన అరెస్టు అనేది అక్రమమా సక్రమమా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే బీటెక్ రవి గారు మరి అరెస్ట్ కాబడ్డారు, ఎందుకు అరెస్ట్ కాబడ్డారు ఏంటి అని అంటే, ఏదో జనవరి 25వ తేదీన అప్పట్లో నారా లోకేష్ గారు ఆ యొక్క ప్రాంతాన్ని వస్తున్నప్పుడు పర్యటించేటప్పుడు బీటెక్ రవి గారు వెళుతుంటే అక్కడ పోలీసులతో కొంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది అట. సో పోలీసులకి బీటెక్ రవికి మధ్య తోపులాట జరగటం, అప్పుడు దాని గురించి ఆయన పైన కేసు నమోదు చేశారంట. చూడండి, ఆయన పైన కేసు నమోదు చేసింది ఇప్పుడు జనవరి 25 జరిగిన ఘటనలో. సో అయితే దీనికి డిఎస్పీ గారు ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే, ఇప్పుడు ఆయన చెప్తున్నది ఒల్లూరు పోలీస్ స్టేషన్కి ఆయన్ని అంటే ఆ కేసు నమోదు చేయడం ఇదంతా జరిగింది. సో డిఎస్పీ షరీఫ్ గారు ఆయన చెబుతున్న కథనం ఏంటి అంటే, మరి కథనమో వాస్తవమో ఏదైనా కావచ్చు, డిఎస్పీ షరీఫ్ గారు చెప్పింది, మరి ఆయన ఏదైతే బీటెక్ రవి గారు తోశారో, తోసినప్పుడు వాళ్ళ ఏఎస్ఐ గారు గాయాల పాలయ్యారట, అందుగురించి ఆయనని అరెస్ట్ చేయడం జరిగిందట. సో ఆయన పైన పెట్టిన సెక్షన్ ఏంటి అంటే 324, కానీ ఇప్పుడు ఆ సెక్షన్ మార్చి 333 అనే సెక్షన్గా, అది నాన్ బైలబుల్ సెక్షన్ అనమాట. ఆ సెక్షన్ నమోదు చేసి ఆయన రిమాండ్కి తరలించారు. జనవరి నెల ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు? నవంబర్ 14, అంటే నిన్నటికి. సో జనవరి 25కి నవంబర్ 14కి ఎంత గ్యాప్ ఉంది? తక్కువలో తక్కువ 10 నెలలు కదా. మరి ఈ 10 నెలల సమయం ఏం చేశారు పోలీసులు అని అంటే, దానికి షరీఫ్ గారు చెప్పిన సమాధానం ఏంటి అంటే, మేము అప్పటి నుంచి బీటెక్ రవిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన తప్పించుకుంటున్నాడు, ఆయన దొరకలేదట. ఇది ఎంత విడ్డూరమో చూడండి. సో బీటెక్ రవి దొరకట్లేదు అని చెప్పేసి అన్నారు అంటే, ఇది నాకు ఏదో సినిమాలో లాగా ఉంది సీన్. వకీల్ సాబ్ సినిమాలో అమ్మాయిల మీద కేసు పెట్టినప్పుడు ఆ అమ్మాయిలు మాకు దొరకట్లేదు, తప్పించుకుని పారిపోయారు అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అమ్మాయి ఉంటుంది కదా, తన పేరు ఏదో సూపర్ ఉమెన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, సో అదే క్యారెక్టర్ ఇక్కడ చెప్తా ఉంది, ఈ బీటెక్ రవి తప్పించుకొని పారిపోతున్నాడు అని చెప్పేసి. సో ఇప్పుడు అసలు కారణాలు ఏంటి కొంచెం లోతుగా మనం విశ్లేషించాం. తెలుగుదేశం పార్టీ వైసీపీకి కౌంటర్గా, వైసీపీ వాళ్ళు Y0 175 తీసుకుంటే దాని కౌంటర్గా Y0 పులివెందులను తీసుకున్నారు. సో అది ఏమైనా సరే వాస్తవం కాబోతుందా అనే అనుమానం తలెత్తుతూ ఉంది. ఏంటి అంటే, నారా లోకేష్ గారి ఇవ్వగలం యాత్ర ఎవరు ఊహించిన విధంగా కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో ప్రజల నుంచి బ్రహ్మరథం, అపూర్వ స్వాగతం బ్రహ్మరథం పట్టారు. అయితే
ఇక్కడ బహుశా వైసీపీ ఊహించి ఉండకపోవచ్చు ఆ నారా లోకేష్ అని చెప్పేసి చాలా లైట్గా కుట్టిపడేస్తే అది కాస్త తలకిందులు అయ్యేలాగా వాళ్ళ అంచనాలన్నీ కూడా. మరి నారా లోకేష్ గారి యాత్ర గ్రాండ్ సక్సెస్ కావటం ఇది కొంచెం వైసీపీకి మరి మింగుడు పడలేదేమో బహుశా. అందుగురించేనేమో బీటెక్ రవిని ఆ సమయంలో కేసు పెట్టినా కానీ లోకేష్ మీద ఉన్న ఫోకస్ వల్ల బీటెక్ రవిని పెద్దగా పట్టించుకోవాలి, ఇది ఒక అంశం. ఇక దాని తర్వాత మరి ఏదైతే దానికి ముందు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం చేకూర్చడం, వైసీపీ కంటే ఎక్కువ ఓటింగ్ రావటం, నారా లోకేష్ గారి యాత్ర, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి పర్యటన, ఈ పర్యటన కూడా సూపర్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో కొంత వైసీపీలో ఆందోళన ఏమైనా నెలకొన్నదా? ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పట్ల కొంత సానుభూతి కావచ్చు, లేకపోతే వాళ్ళ పట్ల ఉన్న నమ్మకం కావచ్చు, ప్రజలు పెరుగుతూ ఉన్నదని భావన, వీటన్నిటికీ తోడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఇక ఇవన్నీ జరిగేసరికి ఇక వైసీపీకి డౌట్ వచ్చిందా అనే అనుమానాలు తలెత్తుతోంది. సో వీటితో పాటుగా బీటెక్ రవిని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి గల కీలకమైన అంశం ఏంటి అంటే, ఇటీవల కొంతమంది వైసీపీలోని కార్యకర్తలు ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో వారందరూ బీటెక్ రవి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సో దీని వలన ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఆ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఓ విధంగా చెప్పాలి అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తీరని అవమానం. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత, ఆయన ముఖ్యమంత్రి, ఆయన నియోజకవర్గంలోని ప్రజలు కూడా ఆయన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. సో అందుగురించేనేమో మరి ఆ జనవరి 25వ తారీఖున ఏదైతే సెక్షన్లు నమోదు చేశారో అవన్నీ ఇప్పుడు తోడి ఈయనని అరెస్ట్ చేశారు. సో అఫ్కోర్స్ అది మీడియాలో కథనాల్లో కిడ్నాప్ 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 అని వస్తుంటే అప్పుడు పోలీస్ క్లారిటీ ఇస్తే కానీ అది అరెస్ట్ కాలేదు. మరి దీని వలన ప్రజలకు ఏమైనా సంకేతం వెళుతుంది? పులివెందులలో కూడా వైసీపీ భయపడుతుందా, ఓడిపోతారనే భయం వస్తుందా? ఈ భావన ఖచ్చితంగా ప్రజలకు కదులుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల అంశాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, ఇక దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం ఏదైతే తల్లి విజయం గారు, షర్మిల గారు వీరిద్దరూ దూరం కావటం, మరి ఇన్ని రకాలైన అంశాలు, దానికి తోడు మరి ఈ ప్రభుత్వ పరిపాలన తీరు విధానం, ప్రజలు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, సో ఇవన్నీ కూడా ఓ విధంగా వైసీపీని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి వాళ్ళని డిఫెన్స్లోకి నెట్టేసాయా. సో చివరికి ఏం చేయాలో పాలుపోక ఈ విధంగా అధికారం ఉంది కదా అని చెప్పేసి పోలీసు యంత్రాంగం చేత ఈ విధంగా ఆ వ్యక్తులపైన అరెస్టులు చేపట్టడం కానీ కేసులు పెట్టడం కానీ మరి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారంటే బీటెక్ రవి పైన, దీన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి. సో ఓ విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు వైసీపీ తీవ్రమైన ఒత్తిడిలో ఉందా అనే భావన ప్రజల్లోకి చాలా బలంగా వెళుతూ ఉన్నది. ఇక ఎన్నికలు సమయం దగ్గర పడుతూ ఉంది, ఎన్నికలు రావడమే తరువాయి, ఆల్రెడీ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు అని చెప్పేసి వైసీపీ కూడా డిసైడ్ అయిపోయిందా? ఇక ఎన్నికల్లో మనకి పరాభవం తప్పదు. సో అధికారం ఉన్నంతసేపులే, ఈ అధికారంలో ఉన్నంత కాలమే ఏదైనా సరే ఎవరిపైన సరే అరెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే అనే భావనలో ఉన్నారా? సో ప్రజలందరూ కూడా ఆ సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనే డౌట్లో వైసీపీ భావిస్తూ ఉన్నదా? సో ఈ నేపథ్యంలో ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారా? సో దీని వలన ఇదంతా ఒక ఎత్తు అయితే మరలా జనసేన తెలుగుదేశం పొత్తు పుండు మీద కారం చల్లినట్లుగా వీళ్ళిద్దరు పొత్తు వలన ఇంకా బలంగా ఉందా, ప్రతిపక్షాలని బలపడినాయా, సో ఇక ఓటమి ఖాయమేనా, ఇట్లాంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఇట్లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారా అనే భావనలో కూడా ప్రజలు వస్తూ ఉంటారు. సో బీటెక్ రవి గారికి ఈ అరెస్టు వలన ఎంత ఉపయోగం అంటే విపరీతమైన హైప్ వచ్చేస్తుంది దానికి. మొన్నటిదాకా కూడా బీటెక్ రవి అంటే కడప జిల్లాలో ఒక వ్యక్తి, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్సీ అనే భావన ఉండేది. కానీ స్వయన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థి ఆసెంబ్లీ నియోజకవర్గంలో, ఇప్పుడు ఆయనకు పోటీ ఆయనే కాబట్టి ఆయన కూడా గెలిచే అవకాశాలు ఒక విధంగా ఉన్నాయి, మెరుగుపడినాయి అని చెప్పేసి మన వైసీపీ రెబల్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన ఒక మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరి బీటెక్ రవి అనే వ్యక్తి ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ఫైట్ ఇస్తారు అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరే, గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం పెద్ద గొప్పం కాదు, కానీ బీటెక్ రవి ఫైట్ ఇచ్చినా కానీ అది చాలా గొప్ప విషయమే. ఒకవేళ బళ్ళు వాళ్ళ బళ్ళు అయితే దానికి ఎవరేం చేయలేం. సో ఓవరాల్గా ఇక్కడ బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్ తననైతే మరి
అరెస్టా కిడ్నాప్ అన్న దానిపైన పోలీసులు అది క్లారిటీ ఇచ్చారు, అరెస్ట్ చేసామని చెప్పేసి. అది కూడా స్పెషల్ పార్టీ పోలీసులంట. సో ఇది మొత్తానికి ఈ యొక్క బీటెక్ రవి ఎపిసోడ్ వ్యవహారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బీటెక్ రవి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిని అరెస్ట్ చేసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.